Welcome to Studio 6 News. నా పేరు నిర్మల జ్యోతి. నా పేరు రవి. రవి, నాకు IAS ని కావాలనుంది. దేనికి? IAS అని తలవపడానిక? అదేంటి అలా అనేసావ్? అవును, నిన్న జరిగింది అదేగా. అయ్యా ఎస్ అని అంటేనే IAS లు, లేదంటే ఆకస్మిక బదిలీలే. నిన్నటి వరకు ఎల్వి సుబ్రహ్మణ్యం అంటే ఏపీ చీఫ్ సెక్రటరీ, నేడు మాజీ. ఆయన్ను అకస్మాత్తుగా బాపట్ల హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేశారు. అసలు ఇంతకీ ఎల్వి సుబ్రహ్మణ్యం పై బదిలీ వేటు ఎందుకు పడింది? దాని వెనుక బలమైన కారణాలు ఏమున్నాయి? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరున్నారనేది ముఖ్యం కాదు, ఎలా పనిచేస్తున్నారనేది ముఖ్యం. సిఎస్ ను మార్చే విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి అధికారం ఉంది. ఎల్వి సుబ్రహ్మణ్యం ను మార్చడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మోస్ట్ సీనియర్ అధికారి అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం ను మార్చిన విధానాన్నే చాలా మంది తప్పుపడుతున్నారు. 5 నెలల క్రితం సీఎం పదవిలోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినా సిఎస్ సీట్ లో కొనసాగుతున్న ఎల్వి సుబ్రహ్మణ్యం ను కొనసాగించారే తప్ప పక్కకు తప్పించలేదు. పనిచేసే అధికారిగా ఆయన్ని ఉంచారా లేక మాజీ సీఎం చంద్రబాబుని ఎన్నికల సమయంలో ఇరకాటంలో పెట్టారని కొనయాడుతూ కొనసాగించారా అనేది విమర్శ. అసలు ఇంతకీ ఎల్వి సుబ్రహ్మణ్యం ను మార్చడానికి ప్రధాన కారణం ఆయన సీఎం చెప్పిన దానిని తూచా తప్పకుండా పాటించకపోవడమే అని తెలుస్తుంది. మొదట్లో పెద్ద ఆయన చెప్పింది ఆలకించిన జగన్ సజ్జల రామకృష్ణారెడ్డికి కేబినెట్ హోదా కల్పించడం కుదరదని చెప్పడంతో ఎల్వికి షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రవీణ్ ప్రకాష్ ఎపిసోడ్ కి వస్తే వైఎస్ఆర్ పేరు మీద లైఫ్ టైం అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి కేబినెట్ అజెండాలో పెడదామని సీఎం చెప్పారు. ప్రవీణ్ ప్రకాష్ ఫైల్ తయారు చేశాక ఆర్థిక శాఖ అనుమతి లేదని సీఎస్ వెనక్కి పంపారు. సీఎం ఎదుట ఓకే అని ఆ తర్వాత కొర్రి పెట్టడం సీఎస్ పై ఆగ్రహానికి దారితీసింది. ప్రవీణ్ ప్రకాష్ కు సీఎస్ జారీ చేసిన నోటీసుల్లో మరొక ముఖ్యమైన అంశం గ్రామ న్యాయాలయాలు. దీనికి సంబంధించిన సీఎస్ పంపిన ఫైళ్లను ముఖ్యమంత్రి సంతకం చేశారు. అయితే తరువాత సీఎం గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై మరింతగా పరిశీలన చేద్దామన్నారు. సీఎం నిర్ణయం మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ దీనిని నిలిపేశారు. ఆ ఫైళ్లను ఎందుకు పంపలేదంటూ సీఎస్ పట్టుబట్టడం సీఎం కు ఆగ్రహం తెప్పించినట్లుంది. సీఎం నిర్ణయాలను సీఎస్ పాటించాలి, సాంకేతిక అంశాలను చూపించి కొర్రీలు పెడితే చివరికి బదిలీ తప్పదని జగన్ మార్క్ ట్రాన్స్ఫర్ చూపించారు. సీనియర్ సీఎస్ ను బాపట్ల చిన్న పోస్ట్ కు పంపించారు. అయ్యో IAS రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్ధాంతరంగా మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు దీనిపై ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. నిబద్ధతతో పనిచేసే అధికారులను ఇలా అవమానకరంగా బదిలీ చేయడం చాలా దారుణం అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పాలనే కాదు, ప్రభుత్వ యంత్రాంగం కూడా రివర్స్ లో నడుస్తుందని ట్వీట్ చేశారు. సీఎస్ బదిలీ వెనుక ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. IAS అధికారుల మధ్య వివాదాల ముఖ్యమంత్రితో వైరుధ్యమా లేక మరేదేమైనా కారణమా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎస్ ను తొలగించిన విధానం సరిగా లేదని మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించే విషయంలో సుబ్రహ్మణ్యం గట్టిగా నిలబడినందుకు ఇది బహుమానమా అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థానంలో ఉన్న అధికారి చీఫ్ సెక్రటరీ స్థానంలో ఉన్న అధికారికి షోకాస్ నోటీసులు ఇచ్చే పరిస్థితి రావడం అభినందనీయం అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇక కొత్త సీఎస్ ఎవరు? సీనియర్ IAS ఎల్వి సుబ్రహ్మణ్యం స్థానంలో ఒక మహిళకు సీఎం జగన్ అవకాశం ఇస్తున్నారని తెలుస్తుంది. రాష్ట్రానికి కొత్త సీఎస్ గా ఒక మహిళ కాబోతుంది. IAS అధికారిని నీలం సహాని సీఎం ఎంపిక చేశారని తెలుస్తుంది. ఆమె భారత ప్రభుత్వంలో సాంఘిక న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సీఎం పిలుపు మేరకు ఆమె ఇప్పటికే అమరావతి వచ్చి ఉన్నారు. మరోపక్క త్వరలో టిటిడి ఈవోగా సీనియర్ అధికారి జేఎస్వి ప్రసాద్ ని నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం టిటిడి ఈవో అనిల్ సింగాల్ ఢిల్లీలో రెసిడెంట్ కమిషన్ గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్ మ్యాచ్ తో పవన్ బాగా గెయిన్ అయ్యారని మేమేం తక్కువ తిన్నామంటున్నారు టీడీపీ నేతలు. ఇసుకపై త్వరలో చంద్రబాబు దీక్షకు కూర్చుంటున్నారట. తెలుగుదేశం అధినేత మాజీ సీఎం చంద్రబాబు ఈ నెల 14న విజయవాడలో ఇసుక దీక్ష చేయనున్నారు.
పవన్ శాండ్ మార్చ్ చేస్తే బాబు శాండ్ వన్ డే దీక్ష చేపడతారు. నవంబర్ 14న ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఆయన దీక్ష చేస్తారట. మరోపక్క నవంబర్ 15న టీడీపీ జాతీయ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం కూడా ఉంది. దిస్ ఈస్ రవి, దిస్ ఈస్ నిర్మల జ్యోతి సైనింగ్ ఆఫ్ టుడే 6 న్యూస్.